सभ्यु नोमल भगत गारु क्वेश्चन अध्यक्ष अंदर की रिक्वेस्ट क्वेश्चन डीटेल माटाड़ते कट चेस्ता ओनली योर्स क्वेश्चन अध्यक्ष एंदुकंटे इदि గొర్రెలకు సంబంధించిన అధ్యక్ష మీరు చెప్పాలి ఏదైతే రాష్ట్రంలో మనం సాధిస్తున్న అభివృద్ధి సంక్షేమానికి మనం తీసుకొస్తున్న ఇప్పుడు కేంద్రం ఇస్తున్నటువంటి అవార్డులు కావచ్చు మనం తీసుకొచ్చినటువంటి 5 రెవల్యూషన్స్ కావచ్చు అందులో ముఖ్యంగా ఈ పింక్ రెవల్యూషన్ ఏదైతే ఉందో ఈ పింక్ రెవల్యూషన్ లో మనం 2014-15 లో కేవలం 5.5 లక్ష మెట్రిక్ టన్నులు ఉన్న మాంస ఉత్పత్తి నేడు అది 10.8 లక్ష మెట్రిక్ టన్నులు దాటిందంటే అది కేవలం మనం తీసుకున్నటువంటి ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమానికి తెలియజేస్తూ ఏదైతే మొదటి విడతలో ఇచ్చినటువంటి మన గొర్రెల పంపిణీ యాదవ కుర్మ సోదరులందరికీ ఇచ్చినటువంటి గొర్రెలు ఏవైతే ఉన్నాయో దీన్ని సాధించడం జరిగింది రెండో విడతకు సంబంధించి మీ ద్వారా మంత్రివర్యులను కోరేది ఏంటంటే అది ఎప్పటి వరకు మనం ఇవ్వగలుగుతాం ఏ పద్ధతులు ఇస్తామో మనం చెప్పగలిగితే ఏదైతే సోషల్ మీడియాలో కావచ్చు ఇటు విపక్షాలు కావచ్చు మనకు లేనిపోని అపోహలు కల్పిస్తున్నారు కాబట్టి ఇటు యాదవ కుర్మ సోదరులు అపోహలకు గురి కావద్దు కాబట్టి మీ ద్వారా మంత్రివర్యులని దాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నా వెరీ గుడ్ గౌరవ సభ్యులు ధర్మారెడ్డి గారు అధ్యక్ష ఈ రోజు వాస్తవంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ క్వశ్చన్ సార్ ఆన్సర్లు మంత్రి గారు చెప్పేసింది సార్ ఆల్రెడీ ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే కుల వృత్తులు ఉన్నాయో వాటిని ప్రోత్సహించడం కొరకు కులాల వారీగా ఒక్కొక్క రకంగా ఒకరికి బెనిఫిట్ అయ్యే విధంగా చేయడం దేశంలోనే ఇది ఒక నూతన అధ్యాయం అధ్యక్ష మరి ఏదైతే ఇందాక మంత్రి గారు చెప్పినట్టు మొదటి విడత 125,000 రూపాయలతోటి రెండో విడత 175,000 రూపాయలు ఇవ్వడం జరిగింది సరే మాంసం రేటు కూడా పెరగడం వలన బెనిఫిషియరీ కూడా కట్టాల్సిన అవసరం ఏర్పడింది మొదటి విడత కంప్లీట్ చేసుకున్నాం అధ్యక్ష రెండో విడత పూర్తిగా ఎన్ని రోజుల్లో చేయగలరు మంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది ఏ గ్రామానికి వెళ్ళినా ఒక 20 నిమిషాలు పడుతుంది ఆ గ్రామం నుంచి బయటికి వెళ్ళడానికి ఉదయం పూట అయితే అన్ని మందలు ఇప్పటికే గ్రామాల్లో వచ్చినాయి ఒక గొల్లకాపర్ని అడిగితే ఇవి ఎవరి గొర్రెలు అంటే కేసీఆర్ గొర్రెలు అని చెప్పి గర్వంగా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష అయితే నేను రెండో విడతలో కూడా ఒక మా నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు మరి 8,334 బెనిఫిషియర్స్ ఉంటే మనం 4,019 బెనిఫిషియర్స్ మనం సప్లై చేయగలిగాం అధ్యక్ష ఇంకా 3,915 మరి బెనిఫిషియర్స్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది మీ ద్వారా నేను మంత్రి గారు రిక్వెస్ట్ చేసేదంటే ఆల్రెడీ పెరిగిన రేటు ప్రకారంగా 986 మంది మా నియోజకవర్గంలో డబ్బులు కట్టి ఉన్నారు అధ్యక్ష మరి ఇంకా డీడీలు తీయాల్సిన వారు 2,929 ఉన్నాయి అధ్యక్ష నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేసేదంటే ఇది ఇమ్మీడియట్గా ప్రాసెస్ చేసి ఇప్పిస్తే కనుక మిగతా వాళ్ళు కూడా కడతారు మాకు కాన్సెస్లో కూడా చాలా ప్రెషర్ వస్తుంది అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నా ఇమ్మీడియట్గా ఆ ప్రాసెస్ చేపించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష రవి శంకర్ సుంకే గారు ధన్యవాదాలు అధ్యక్ష మొదటి విడత సక్సెస్ చేసుకున్నామన్న అధ్యక్ష గొర్రెల పంపిణీ రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 43,750 మంది డీడీలు కట్టి ఉన్నారు అధ్యక్ష కనుక మా నియోజకవర్గంలో కూడా 4,250 మంది గొర్రెల కాపర్లు ఉంటే దాదాపుగా ఇప్పుడు 1,928 మంది యూనిట్లకు రెండో విడత పంపిణీ వస్తుందని రాదా అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి గొల్లకుర్మాలు అడుగుతున్నారు అధ్యక్ష అంతేకాకుండా మరి 18 సంవత్సరాలు నిండినటువంటి వారిని మనము ఇప్పటికీ కొంతమంది సెలెక్ట్ చేయాలి వాళ్ళకు మాకు సభ్యత్వం ఉంది మాకు గొర్రెలు వస్తాయా రావా అనేది వాళ్ళకు ఒక మీమాంస ఉంది అధ్యక్ష మరి గత ఉమ్మడి సమైక్య పాలనలో గొల్లకుర్మాలను మరి వెనుకకు నెట్టేశారు అధ్యక్ష మరి వీళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చారు రాజస్థాన్ లాంటి రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి స్థాయి నుంచి ఇవాళ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎదిగింది అధ్యక్ష ఇదే సందర్భంలో మా గొల్లకుర్మాలు బీరప్ప దేవునిలో కేసీఆర్ గారిని చూసుకుంటున్న అధ్యక్ష కనుక మా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 43,750 డీడీలు కట్టి ఉన్నారు కనుక వాళ్లకు మనం మరి ఇస్తారా అనేటువంటిది తమరి ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నారు అధ్యక్ష పోయినసారి నాకు ఇదే ప్రశ్న వచ్చినప్పుడు గౌరవ మంత్రి గారిని మా నియోజకవర్గంలో చాలా
బొల్ల కుర్మాలు ఎక్కువ ఉన్నారు కనుక ఇవాళ వాళ్ళని పెంచుకునే అవకాశం ఒక పైలట్ ప్రాజెక్టును కూడా మా నియోజకవర్గానికి కేటాయించాలని చెప్పి గౌరవ మంత్రి గారిని అడగడం జరిగింది అధ్యక్ష తప్పకుండా మరి వారిని మా నియోజకవర్గానికి ఇప్పటికైనా మరి పైలట్ ప్రాజెక్టుగా గొర్రెల పంపిణీ మా నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసి గొల్ల కుర్మాలకు ఉపాధిని కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష దండ వెంకట వీరయ్య గారు అధ్యక్ష ధన్యవాదాలు గతంలో మేజర్ గ్రామ పంచాయతీలుగా ఉండి ఇప్పుడు మున్సిపాలిటీ అయినాయి సార్ మా సత్తుపల్లి నియోజకవర్గంలో ఈ గొర్రెల పంపిణీలో డీడీలు కట్టారు ఇప్పుడు మున్సిపాలిటీలో ఇవ్వనని చెప్పి మళ్ళీ ఆ డీడీలు వెనక్కి ఇచ్చారు దాంతో ఎందుకంటే అది గ్రామీణ ప్రాంతం పూర్తిగా ఇప్పుడు మున్సిపాలిటీగా అయింది కాబట్టి అట్లాంటి వాటి మున్సిపాలిటీలో కూడా మరి వ్యవసాయ నేపథ్యం ఉన్న ప్రాంతంలో ఈ గొర్రెల పంపిణీ డీడీలు కట్టి మళ్ళీ వెనక్కి ఇచ్చారు వాటిని పరిశీలించాలనేది ఒకటి రెండు మా సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా డీడీలు కట్టిన వాళ్ళు ఎంత రాష్ట్రంలో ఉన్నట్టుగా ఉన్నారు దాని మీద కూడా ఎప్పటిలోగా ఇస్తారో చెప్పవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష గౌరవ సభ్యులు నోముల భగత్ గారు అదేవిధంగా పెద్దలు ధర్మారెడ్డి గారు రవిశంకర్ సుంకే గారు అన్న సండ్ర వెంకట వీరయ్య గారు మరి నలుగురు కూడా మాట్లాడినటువంటి అంశాల్లో అధ్యక్ష ప్రధానంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప కార్యక్రమాన్ని డిజైన్ చేసినప్పుడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమై కులవృత్తుల మీద ఆధారపడినటువంటి జీవితాల్లో వెలుగు నింపాలని ఆ రోజు మీకు తెలియదు కాదు అధ్యక్ష ఆ రోజు మీతో కూడా డిస్కస్ చేయడం జరిగింది ఒక గొప్ప కార్యక్రమం అధ్యక్ష అసలు చరిత్రలో ఏ ప్రభుత్వాలు ఒక మానవత దృక్పథంతో ఆలోచన చేసినటువంటి దాఖలాలు లేవు ఎవరైతే కులవృత్తి ఉంటుందో ఆ కులవృత్తిని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచన కూడా ఉండదు ఎప్పుడైనా కానీ వీళ్ళు అడుక్కున్న స్టేజులు ఉండాలి మేము ఇచ్చే స్టేజులు ఉండాలని మరి గతించినటువంటి ప్రభుత్వాలు ఈ దేశంలో చాలా ఉన్న ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తాయి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలోనే మరి గ్రామీణ ప్రాంతంలో కులవృత్తులని ఏ విధంగా ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో వారికి ఒక కల్పన ఉండే అధ్యక్ష మరి దానిలో భాగమే ఈ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసినప్పుడు కూడా మాతోని అందరితో మాట్లాడిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం అయితే అధ్యక్ష ఈ కార్యక్రమం తీసుకున్నప్పుడు మరి ఒక 5,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు ఒక కమ్యూనిటీకి తీసుకోవడం గొల్ల కుర్మలు మరి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నప్పుడు దాంట్లో సొసైటీలు కూడా చాలా తక్కువ ఉండే అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఇస్తామనేటువంటి సంకల్పంతో మరి సొసైటీలను అన్ని ఎన్రోల్మెంట్ చేయించుకోవడం మరి పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష మరి తీసుకున్న ధర్మిల కొన్ని ఇబ్బందులు కూడా వచ్చినాయి అధ్యక్ష ఇనీషియల్ స్టేజ్లో దీన్ని ఏ పద్ధతిలో చేయాలి మరి ఏ విధంగా చేయాలన్నప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి బట్ ఆ ఇబ్బందులన్నీ ఓవర్కమ్ అయ్యి మీకు ఎందుకంటే 2వ విడత కార్యక్రమాన్ని వారు అడిగినరు బట్ నేను ఇనీషియల్గా జరిగినటువంటి కూడా కొన్ని అంశాలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే మన రాష్ట్రం కాదు పొరుగు రాష్ట్రాల నుంచి సంపద తెచ్చుకోవాలి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆలోచన చేసింది ప్రతి నిత్యం మన తెలంగాణ రాష్ట్రంలో రాజస్థాన్ కానీ మరి అదేవిధంగా మధ్యప్రదేశ్ కానీ అనేకమైనటువంటి రాష్ట్రాల్లో కొన్ని 1,000 సంఖ్యలో 100,000 సంఖ్యలో లారీలలో మరి గొర్రెలు రావడం అనేది మనం చూసినాం అధ్యక్ష బట్ ఇది రూపుమాపి మనమే ఎగుమతి చేసేటువంటి స్థాయికి రావాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గొల్ల కుర్మలకు మనం సంపద సృష్టించి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి నేను మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసేది మరి 2వ విడత కార్యక్రమాన్ని దయచేసి ఇక అడిగిన సభ్యులే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి గొల్ల కుర్మలు మరి ప్రజాప్రతినిధులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా మీరందరితో డీడీలు కట్టించండి మార్చ్ ఎండింగ్ నుంచి మరి ఏప్రిల్ 1వ వీక్ నుంచి ఈ కార్యక్రమాన్ని మరి పకడ్బందీగా చేయడం జరుగుతుంది అధ్యక్ష మరి గతంలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులని గతంలో కొన్ని అంశాలలో మరి ఇప్పుడేంది అధ్యక్ష మీకు ఈ ల్యాబ్ ద్వారా కొన్ని మార్చినాం అధ్యక్ష ఎన్ఐసి ద్వారా మరి ఈ ల్యాబ్ కానీ ఐటీ కానీ వెహికల్ ట్రాకింగ్ కానీ మరి ఎక్కడి నుంచి పర్చేజ్ చేస్తే ఎక్కడి వరకు డెలివరీ ఇవ్వాలనేటువంటిది కానీ మరి అదేవిధంగా వీడియోగ్రాఫ్ కానీ ప్రతి శాసనసభ్యుని క్యాంప్ ఆఫీస్ ద్వారానే ఈ డిస్ట్రిబ్యూషన్ జరగాలనేటువంటిది మరి ఆ కార్యక్రమాన్ని కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష
అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి మరి గొల్లకుర్మలకు కూడా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా అమ్ముకోవడం కాదు పెంచుకోవడం ఎందుకంటే సంపద పెంచుకోవాలి మన కుటుంబాలు బాగుండాలనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం కాబట్టి మీకు తెలుసా అధ్యక్ష కరోనా వైరస్ వచ్చినప్పుడు ఇమ్యూనిటీని పెంచాలంటే బ్రహ్మాండంగా మటన్ తినాలి చికెన్ తినాలని చెప్పి ఆ రోజుల్లో టీవీలో చాలామంది చెప్పడం తద్వారా ఏమైపోయింది అధ్యక్ష రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి బట్ 125,000 యూనిట్ కాస్ట్ ఉన్నటువంటి ఈ ఒక కార్యక్రమాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే వారు పెద్ద మనసు చేసుకొని 175,000 చేయడం జరిగింది అధ్యక్ష అందుకే మరి రైతాంగం కూడా ఎవరైతే గొల్లకుర్మలు ఉన్నారో వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా ఇతర రాష్ట్రాలకు వాళ్ళు ఏది అనుకుంటే అది తెచ్చుకునే సదుపాయాన్ని కూడా కల్పించడం జరిగింది అధ్యక్ష మాకు ఇంతకు ముందులాగా గతంలో ఇనిషియల్గా జరిగినటువంటి ఇబ్బందులు లేకుండా పొరపాట్లు దొరలకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం డీడీలు కట్టిన వాళ్ళే కాదు అధ్యక్ష అందరితో డీడీలు కట్టిమని చెప్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి గొల్లకుర్మలకు సంబంధించినటువంటి అందరికీ కూడా మరి డీడీలు కడితే డెఫినెట్గా మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ నుంచి ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ స్టార్ట్ చేసి 4-5 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా అధ్యక్షుడు.